నేను మెదక్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో సింగూరు నీళ్లతో గణపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లడం హర్షణీయమన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు రేకల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు త్రాగునీరు అందబోతున్నాయని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు రైతు బంధు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. హరిత ప్రేమికులుగా బడ్జెట్లో హరితహారం కోసం 10% బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా నూతన రెవెన్యూ చట్టపై అభినందించారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే చెల్లిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులు కుంటలు చింకాతకయ్య వలన చెరువులు కుంటలు నిజంగా చెప్పాలంటే చాలామంది రైతులు ఇబ్బంది పెట్టిన వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, దాన్ని సమూలంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రకటించినందుకు కేసీఆర్ గారికి మేమంతా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతు నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఎందుకంటే ఉద్యమంలో తిరిగిన నాయకుడు కాబట్టి ప్రజల బాగోగులు తెలుసు కాబట్టి ఒక రైతు నాయకుడు ముఖ్యమంత్రి అయితే దాని ఫలాలు ఎలా ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చవిచూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఏంటంటే రైతుకు కళ్యాణం, ఒక రైతు ఆలోచించని నిర్ణయం ఈరోజు కేసీఆర్ తీసుకుంటూ